మరి కొద్ది గంటల్లోనే రాజమండ్రి జైలు సాక్షిగా ప్రశ్నల సంగ్రామానికి తెరలేవనుంది కస్టడీలో చంద్రబాబును ప్రశ్నించేందుకు పక్కా ప్రణాళికను రెడీ చేసిన సిఐడి ఆయనపై ప్రశ్నల వర్షాన్ని కురిపించబోతోంది ఇందుకోసం వంద ప్రశ్నలతో కూడిన క్వశ్చన్ పేపర్ రెడీ చేసినట్టు తెలుస్తోంది ఇటు సీఐడి ప్రశ్నల పరంపరను ఎదుర్కొనేందుకు చంద్రబాబు కూడా తన లాయర్స్ తో మాట్లాడి రెడీ అయ్యారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి షెల్ కంపెనీలపై చంద్రబాబును ప్రశ్నించబోతున్నారు సిఐడి అధికారులు చంద్రబాబు బ్యాంక్ ఖాతాల గురించి షెల్ కంపెనీల నుంచి డబ్బు చంద్రబాబు పిఎస్ పెండియాల శ్రీనివాస్ వరకు ఎలా వచ్చిందో తేల్చడమే ఈ కస్టోడియల్ విచారణలో కీలకంగా మారబోతున్నట్లు సమాచారం దీంతో పాటు సీమెంట్స్ మాజీ ఎండి సుమన్ బోస్ డిజైన్ టెక్ అధిపతి కన్వెల్కర్ తో చంద్రబాబు మీటింగ్స్ పై కూడా ప్రశ్నించబోతోంది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ అప్రూవల్ పైన ప్రశ్నలు సంధించబోతోంది సిఐడి నిధుల విడుదలపై ఫైనాన్స్ శాఖ అధికారులు వద్దన్న ఎందుకు వందల కోట్లు విడుదల చేయించారని దానిపై జవాబులు రాబట్టబోతోంది మొత్తం వందకు పైగా ప్రశ్నలతో సీఐడి విచారణకు సిద్ధమైనట్టు తెలుస్తోంది కస్టడీకి తీసుకునే ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేస్తారు ఇక విచారణ సమయంలో గంటకు ఐదు నిమిషాలు బ్రేక్ బ్రేక్ ఇస్తారు మధ్యాహ్నం గంట వరకు వరకు గంటల లంచ్ ఉంటుంది సీఐడి ప్లాన్ బీ కూడా రెడీ చేసినట్టు తెలుస్తోంది అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకపోతే కోర్టును ఆశ్రయించాలని సీఐడి భావిస్తోంది విచారణ తర్వాత రిపోర్టును సీల్డ్ కవర్లో ఏసీబీ కోర్టుకు అందించబోతున్నారు సిఐడి అధికారులు